వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలలో భాగంగా ఉదయగిరిలో జరిగిన ప్లీనరీ సదస్సుకు నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, పోలీస్ హౌసింగ్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు విరివిగా సంక్షేమ పథకాలను అందుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంచక పరిపాలనను అందిస్తున్నారన్నారు. మాట తప్పని మడమ తిప్పని నైజం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. మేకపాటి సోదరుల హయాంలో ఉదయగిరి ప్రాంతంలో విద్య, త్రాగు, సాగు, రోడ్లు తదితర రంగాల్లో ఘనమైన కీర్తి ప్రతిష్టలకు నిలువుటద్దంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శాంతమ్మ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందనను చూస్తుంటే భవిష్యత్తు రాజకీయాల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కొన్ని లక్షల మంది పేద ప్రజలు ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. అలాగే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, విద్య, వైద్యులు ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు ఎంతో పేద కుటుంబాలని ఆర్థిక వ్యవస్థ వైపు ముందుకు నడిపించుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆయన తీసుకున్న విద్య ఈరోజు మీరు చూసే ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతకుముందు 7-8 మంది పిల్లలు ఉన్న స్కూల్స్లో ఈరోజు 100 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.